జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ముప్పై నాలుగవ శ్లోకము అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు కృష్ణ మనస్సు చెంచలమైనటువంటిది పరిచేటటువంటిది బలమైనటువంటిది దృఢమైనటువంటిది కూడా హో కృష్ణ ఈ అలవాటు అలవాటుపడ్డ విషయాలలో కూడా నిలకడగా ఉండదు అట్లాంటిది ఇప్పుడు నువ్వు చెప్పేటటువంటి ఆత్మలన్నీ జ్ఞానము చేత సమానమే అని ఆత్మలన్నీ పరమాత్మతో సమానమే అనేటటువంటి నువ్వు ఉపదేశము చేసినటువంటి ఈ సమదర్శనమనే యోగము నాకు అర్థమయ్యింది కానీ మనస్సు ఆ విషయములో నిలకడగా ఉండదు కదా కృష్ణ కృష్ణ ఉండదు సరికదా బలవంతంగా నన్ను చికాకుపరచి మరొక్క చోటికి నా మనస్సు తీసుకొని పోతూ ఉంటుంది దీనిని మనస్సును వశపరుచుకోవటం ఎట్లాంటిదంటే కృష్ణ ఎదురుగా వస్తూ ఉండేటటువంటి పెద్ద గాలిని బలమైనటువంటి గాలిని విసనకర్రతో అడ్డుకోవటము లాంటిది మనస్సును ఆధీనములో పెట్టుకోవటం అంటే కనుక కృష్ణ ఈ మనస్సును ఆధీనములో పెట్టుకునేటటువంటి ఒక ఉపాయం ఏదైనా ఉంటే అనుగ్రహించి చెప్పవా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడుగుతూ ఉన్నాడు అర్జునుడి స్థానములో మనమే ఉండి మనమే శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నట్టుగా భావన చేస్తూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మన మాటలుగా పలికే ప్రయత్నం చేద్దాం చంచలం హీ కృష్ణ ప్రమాధి बलवत् दृढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् वो శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు ఇదిగో ఈ ఎనిమిది పనులు చేయండి ప్రమాణము చేసి చెప్తున్నా ఆ ఎనిమిది పనులు చేస్తే నేను మిమ్మల్ని సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులు సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండు నా భక్తుడిగానే ఉండు నీ విధులన్నింటినీ నా సేవగానే నిర్వర్తిస్తూ ఉండు కృష్ణా నేను నీవాడిని అని అంటూ నాకే నమస్కరిస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచ నేను నీకోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉండు నేను చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు ఈ రకంగా నేను చెప్పిన పనులు నాకు నచ్చిన పనులు నువ్వు నా కోసమని చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా అవుతావు అప్పుడు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తున్ని చేసి నా అంతటి వాడిగా చేసుకుంటా నీ మీద ప్రమాణము చేసి చెప్తున్నా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులకు మన సంసిద్ధతని ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నా విధులన్నింటినీ నా కర్తవ్యాన్ని నీ సేవగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని అని జ్ఞాపకం పెట్టుకుంటూ నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నువ్వు నా కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర ఉద్ధవుడు విదురునితో శ్రీకృష్ణ వైభవాన్ని గురించి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ విదురా కాళీయమడుగులో కాళీయుడి విషమంతా కలిసింది వర యమునా నదీజల నివాస మహోరగ విస్తృత విస్ఫురిత విషానల ప్రభల సోకున ఆ కాళీయుడి ప్రభావం వల్ల విషముగా మారినటువంటి ఆ జలాన్ని గోవులు గోపాలురు త్రాగారు త్రాగటం వల్ల విపన్నాన్ విషపానేన నిగృహ్య భుజగాధిపం అందరూ మూర్ఛపడిపోయారు అది చూసి శ్రీకృష్ణ భగవానుడు కాళీయుణ్ణి శిక్షించి అక్కడి నుండి వెడలగొట్టి ఆ జలాన్ని అందరూ త్రాగే జలములాగా మార్చాడు ఓ విధురా ఇక ఆ తర్వాత ఒకనాడు తన తండ్రి నందునితోని శ్రీకృష్ణ భగవానుడు నందుడు సంపాదించినటువంటి ధనాన్ని అర్ధవంతముగా వినియోగపరిచేటట్టుగా చేయటం కోసం గోవర్ధన పర్వతానికి యాగము చేసేటట్టుగా చేశాడు శ్రీకృష్ణ భగవానుడు హో విదురా నందుడు యాగం చేయాలి అని సంకల్పం చేశాడు అయితే కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే ఆయాగాన్ని మాన్పించి గోపగణముల్ సంప్రీతి నందన్ శచీధవు గర్వం బడంపంగా స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రునికి గుణపాఠం చెప్పటం కోసం గోవులకు ఆనందాన్ని కలిగించటం కోసం శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రి నందునితో బ్రాహ్మణుల సహాయము తీసుకొని గోవర్ధన పర్వతానికి యాగం చేసేటట్టుగా చేశాడు ఇంద్రుని కోసమని సంకల్పించినటువంటి యాగాన్ని మానిపించాడు అయితే విదురా ఇంద్రుని కోపం వచ్చింది ఏం చేశాడు కోపం వచ్చి లేని వర్షాన్ని కురిపించాడు అప్పుడు వ్రజవాసులందరూ అతి విహ్వలహా చెదిరిపోయారు భయపడ్డారు కృష్ణుణ్ణి ప్రార్థించారు కృష్ణ కావుము కావుము అనాధనాధ నిర్ధూత కలంక భక్త పరితోషణ భూషణ పాపశోషణ అని వ్రజవాసులంతా శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేయగానే విదురా ఆ కృష్ణుడు అంత చిన్న వయస్సులో గోవర్ధన పర్వతాన్ని విలాసంగా హాయిగా గొడుగులాగా ఎత్తి పట్టుకొని త్రాత అనుగృహ్ణత వారినందరినీ కూడా వ్రజవాసులందరినీ కాపాడాడు అంటూ ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను విదురుడితో చెబుతూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ श्रीमधुराष्टकमु गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् कृष्णो रक्षतु नो जगत्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमुपैनालगव श्लोकमु चञ्चलं हि मनः प्रमाधी बलवत् दृढं तस्याहं निग्रहं मन्ये वायोरिव సుదుష్కరం చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవద్రుఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు जय श्रीमन्नारायण